సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో సర్దార్ సర్వాయి పాపన్నాగౌడ్ 372వ జయంతి సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ సమీపాన గజ్వేల్ గౌడ సంఘం ప్రెసిడెంట్ రాజాగౌడ్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి కేక్ కట్ చేసి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ యాదవరెడ్డి మున్సిపల్ చైర్మన్ రాజమౌళిలు మాట్లాడుతూ అప్పటి అరాచకాలకు వ్యతిరేకంగా బహుజన రాజ్యాన్ని స్థాపించాలి అని కేవలం 12 మంది స్నేహితులతో మొదలుపెట్టి 12,000 సైన్యంగా ఎదిగి బహుజన రాజ్యాన్ని స్థాపించి తెలంగాణ తొలిరాజు పాపన్నాగౌడ్ అన్నారు. ముఘలాయి దౌర్జన్యాలను ఎదిరించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు బహుజన ఛత్రపతి సర్దార్ సర్వాయి పాపన్నాగౌడ్ అని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసి శ్రీనివాస్, వైస్ చైర్మన్ జకియోదీన్, కౌన్సిలర్ బబ్బూరి రజిత, అత్తిల్లి శ్రీనివాస్, వైస్ ఎంపీపీ కృష్ణాగౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. సమాజం గురించి సమర్పించినటువంటి పాపారాయణ గారి యొక్క జీవిత చరిత్ర ఈ తరం వారికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని, వారి యొక్క ఆశయాలను, వారి యొక్క ఆలోచన విధానాన్ని మన గౌడ సంఘ సభ్యులే కాకుండా యావత్ సమాజం కూడా కనుపులు ఇదే కలిగే విధంగా మనం అన్యాయాన్ని ఎదుర్కోవాలి. తప్పకుండా ఎవరు అన్యాయం చేసినా సహించకుండా మానవ సమాజానికి ఒక ఆదర్శమూర్తిగా వారి ఆలోచన విధానాన్ని మనము స్మరించుకుంటూ వారి ఆశయాలను మనం తప్పకుండా కొనసాగిద్దాం. ఈ చౌరస్తాలు గత 2-3 ఏళ్ళ నుంచి మన గౌడ సోదర సోదరిమల్లు ఘనంగా జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా వచ్చే సంవత్సరం వరకు తప్పకుండా మనం అందరం కలిసి ఆ సర్దార్ పాపారాయణ యొక్క విగ్రహావిష్కరణ తప్పకుండా చేసుకోవాలి. ఆగస్టు 18, 1650 సంవత్సరంలో జనగామ ప్రాంతంలో ఉన్న ఇప్పటి మండల్లో జిల్లాలోని ఒక గ్రామంలో గౌడ కులంలో జన్మించిన సర్దార్ సర్వాయి పాపన్న గారు, వాళ్ళ తండ్రి తల్లిదండ్రులకు ఒకటే కొడుకు, తండ్రి చిన్నప్పుడే చనిపోయిండు, తండ్రి గారాభంగా పెంచుకొని కులవృత్తిని ఎంచుకోమని చెప్పిన సందర్భంలో ఒక గీతకారునిగా నడుస్తున్న సందర్భంలో అప్పటి గోల్కొండ మహారాజులు ఏలుతున్న తరుణం అది. ఎవరైతే గోల్కొండ మహారాజుల సైన్యం పన్ను వసూలు చేసి కళ్ళు దుకాణానికి వచ్చి కళ్ళు దాగి అక్కడ డబ్బులు చెల్లించకుండా పోతున్న తరుణంలో 1-2 సార్లు ఆయన చూసి అయినా సరే పోంతి సైనికులే కదా, రాజువారి సైనికులే కదా.